ఈరోజే మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన సోమవారం సోమవారము అంటే ఆ శివయకు ఎంతో ఇష్టమైన రోజు మరి ఎంతో విశేషమైన ఈరోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా ఆ మహాశివుడి అనుగ్రహం మీకు లభిస్తుంది జన్మల దోషాలు తొలగి మహాపుణ్యం కలుగుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకప్పుడు వ్యాసుడు నైమి సారణ్యానికి వెళ్లాడు వ్యాసుడు వేదాలు విభజించినవాడని పురాణాలు రచించినవాడని ఎందున్న గౌరవంతో సౌనకాది మహామునులు వ్యాసుడికి మర్యాదలు చేశారు మునుల మధ్య ముక్తినిచ్చేవాడు విశ్వేశ్వరుడా లేక విష్ణుమూర్తా అనే చర్చ జరుగుతూ ఉంది అందరూ చివరికి విశ్వేశ్వరుడు ఒక్కడే ముక్తిదాత అని అనుకుంటూ ఉన్నారు అప్పుడు వ్యాసుడు లేచి చెయ్యి పైకెత్తి ఇదిగో నేను చెప్తున్నాను వినండి వేదాలయందు రామాయణ మహాభారతాలయందు వర్ణించబడినవాడు ఆ విష్ణుమూర్తి ఒక్కడే అతని సృష్టి స్థితి లేలకు కారణభూతుడైన ఆది పురుషుడు అతడే మోక్షదాత శివుడు కాదు అని నిష్కర్షగా చెప్పాడు అది విని మునులంతా ఆశ్చర్యపోయి ఇలా అడిగారు మహానుభావా వ్యాసా నీవు సర్వజ్ఞుడువు నీకంటే తెలిసినవారు ఎవ్వరూ లేరు అయితే నీవు ఇప్పుడు పలికిన మాటలు కాశీలోని విశ్వేశ్వరుడి సన్నిధిలో చెప్పు అప్పుడు మాకు నమ్మకం కలుగుతుంది అన్నారు దానికి వ్యాసుడు అంగీకరించి తన పదివేల మంది శిష్యులతో మునులతో కాశీకి వెళ్లాడు అక్కడ పంచనదుల్లో స్నానాన్ని ఆచరించి ఆ బిందు మాధవుణ్ణి భక్తితో సేవించాడు తరువాత నృత్య గీత వాద్యాలతో మాధవుణ్ణి సేవించాడు ఆ తరువాత మాధవుడు ఒక్కడే మోక్షదాత అని చెయ్యెత్తి చాటాడు వ్యాసుడు ఆ విధంగా చెయ్యి చోటే అతని చెయ్యి స్తంభించిపోయింది మాటలు కూడా స్తంభించిపోయాయి అప్పుడు మాధవుడు వచ్చి వ్యాసా ఎంత తప్పు చేశావయ్యా ఈ విశ్వానికి ఈశ్వరుడు ఒక్కడే ముక్తి ప్రదాత ఆయన్ని మించినవారు ఎవ్వరూ లేరు త్రైలోక్యాలను రక్షించే సామర్థ్యం అతనివల్లే నాకు కలిగింది నీవు శుభాన్ని కోరితే శంకర్ని స్థుతించు అని చెప్పగా వ్యాసుడు తన కంఠాన్ని తాకమని సైగ చేశాడు అప్పుడు విష్ణుమూర్తి అలాగే చెయ్యగా స్తంభించిపోయిన వ్యాసుడి వాక్కు అంగాలు తిరిగి స్వాధీనంలోకి వచ్చాయి అప్పుడు వ్యాసుడు శివుణ్ణి పరిపరి విధాలుగా స్థుతించాడు తరువాత మణికర్ణిక అనే చోటు వద్దకు వచ్చి నిత్యము స్నానం చేసి ముక్తి మందిరంలో కూర్చుని శిష్యులకు విశ్వేశ్వరుడి దివ్య మహిమలను వేద పాఠాలను చెబుతూ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు ఒకరోజు విశ్వనాథుడు అన్నపూర్ణతో ఇలా చెప్పాడు వ్యాసుడికి అన్నం దొరకకుండా చెయ్యమని అప్పుడు అన్నపూర్ణాదేవి కాశీలో ఉండే స్త్రీల హృదయాల్లో ప్రవేశించి వ్యాసుడు అతని శిష్యులు భిక్షాడనకు వచ్చినప్పుడు ఏదో ఒక వంక చెప్పి భిక్ష పెట్టకుండా చేసింది ఆ రోజు శిష్యులతో వ్యాసుడు ఉపవాసం ఉండవలసి వచ్చింది మొదటి రోజు యథాప్రకారంగా భిక్షకు బయలుదేరాడు వ్యాసుడు కానీ వ్యాసుడికి కానీ శిష్యులకు కానీ ఏ ఇంట్లోనూ భిక్ష దొరకలేదు అప్పుడు వ్యాసుడు శిష్యులతో ఇలా పలికాడు మనకు నిన్న ఈరోజు కూడా భిక్ష దొరకకపోవడానికి కారణం ఏమై ఉంటుంది వారికి లభిస్తుంది కదా మనకు మాత్రమే ఎందుకు లభించడం లేదు ఎవరైనా అడ్డుపడుతున్నారా విచారించండి అని పంపాడు శిష్యులు వెళ్ళివచ్చి గురుదేవ అందరూ క్షేమంగానే ఉన్నారు ఎవరికి దారిద్రమూ లేదు ఎవరూ లేదు అందరూ ధర్మపరాయణులే అందరూ శ్రీ విశ్వేశ్వరుడి ఆరాధకులే మనకు భిక్ష లభించినందుకు కారణం మాత్రం తెలియడం లేదు అని విన్నవించారు అప్పుడు వ్యాసుడు ఇలా పలికాడు ఈ కాశీ సర్వ విద్యలకు నిలయం లక్ష్మీ నివాసం ముక్తి క్షేత్రం అందుచేతనే ఇక్కడ ఉండేవారు గర్వంతో మనకు భిక్ష వేయడం లేదు అంటూ కోపంతో కాశీలో ఉండేవారికి మూడు తరాల వరకు విద్య సంపద ముక్తి లేకుండా ఉండుగాక అని శాపమిచ్చాడు శాపాన్ని ఇచ్చిన తర్వాత భిక్షకై వీధిల్లో తిరిగాడు వ్యాసుడు భిక్ష లభించలేదు కోపంతో చేతిలోని నేల మీద పగలగొట్టి ఆశ్రమానికి ఉండగా ఒక ఇల్లాలు వచ్చి వ్యాసుణ్ణి పిలిచి ఇలా పలికింది మునీంద్ర నా భర్త వృద్ధుడు ప్రతిరోజు అతిథులకు పెట్టకుండా ఏమీ తినడు ఈరోజు అతిథులు ఎవరూ రాలేదు ఆయన బోంచేయకుండా కూర్చుని ఉన్నాడు మీరు అతిథులుగా దయచేయండి అని పిలిచింది అప్పుడు వ్యాసుడు ఆమెను ఆశ్చర్యంగా చూసి ఇలా పలికాడు అమ్మా నిన్న ఈరోజు కాశీలో మా మొహం వారు కూడా లేరు నీవు భోజనానికి పిలిచావు నాకు ఎంతో సంతోషంగా ఉంది నేను ఒక్కడినే కాదు నాతో పాటు పదివేల మంది శిష్యులు ఉన్నారు వారు కూడా నావలే ఆకలితో అలమటిస్తున్నారు అని తెలియచేశాడు అప్పుడు ఆ ముత్తైదువు ఇలా పలికింది స్వామి మీరందరూ భోజనానికి రండి ఆలస్యం చేయకండి అని పలకగా వ్యాసుడు ఎంతో సంతోషపడి తన శిష్యులతో సహా వెళ్ళాడు ప్రక్షాళన చేసుకుని అందరూ కూర్చున్నారు వడ్డించిన పదార్థాలు చూడగానే వారికి చాలా సంతృప్తి కలిగింది కడుపులు నిండేటట్లుగా వ్యాసుడు అతని శిష్యులు భోంచేశారు కాళ్ళు చేతులు కడుక్కుని ఆచరించి ఆ ఇల్లాల్ని దీవించి బయలుదేరడానికి సిద్ధపడ్డారు అప్పుడు ఆ ఇల్లాలు వ్యాసుణ్ణి ఇలా అడిగింది తీర్థవాసులకు ముఖ్యధర్మమేమిటో చెప్పమని నా భర్త అడుగుతున్నాడు దయచేసి చెప్పండి అని అడిగింది అప్పుడు వ్యాసుడు ఇలా చెప్పాడు తల్లి నేను అల్పజ్ఞుణ్ణు నేనేమి చెప్పగలను నీకే తెలుసు అడిగావు కాబట్టి చెబుతున్నాను ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం కన్నా తిన్నవారు సంతోషపడ్డం కన్నా ఉత్తమ ధర్మం లేదు అని చెప్పాడు ఆమె అంతా విని ఇలా అడిగింది సామాన్య ధర్మాల గురించి చెప్పమని కోరింది అప్పుడు వ్యాసుడు ఇలా చెప్పాడు ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం ఇతరుల ఉన్నతిని చూసి ఈర్షపడకుండా ఉండడం ఆలోచించి పని చేయడం అనేవి ప్రతి మానవుడికి సామాన్య ధర్మాలు అని తెలియచేశాడు అప్పుడు ఆ మాటలు విన్న వృద్ధ గృహస్థుడు ఇలా అడిగాడు మునీంద్ర ఈ ధర్మాలను మీరు ఆచరిస్తున్నారా అని అడిగాడు దానికి వ్యాసుడు ఆశ్చర్యపోయాడు మళ్లీ ఆ వృద్ధుడు ఇలా పలికాడు ఈ ధర్మాలు చెప్పడానికి నీవే అర్హుడివి నీకున్న మృదువైన మాట తీరు ఆలోచించి పనిచేసే స్వభావం ఇతరుల ఔనిత్యాన్ని సహించే శాంత స్వభావం మరెవరికి ఉంటుంది నీవు మహానుభావుడివే అని చెప్పడానికి ఆలోచించక్కర్లేదు అని వ్యంగ్యంగా మాట్లాడాడు అంతటితో ఊరుకోకుండా నీకు నీ అభాగ్యం వల్ల భిక్ష దొరకలేదు దానికి పురవాసుల దోషమేముంటుంది ఎందుకు వారిని వృధాగా శపించావు ఇది నా రాజధాని దీనిపై నీ వంటి వారి శాపాలు ఫలించవు నీ వంటి క్రోధుడు మహాపుణ్యక్షేత్రమైనా ఈ కాశీలో నివసించడానికి అర్హుడు కాదు వెంటనే ముక్తిక్షేత్రమైనా కాశీని వదిలిపెట్టు వెళ్ళు ఈ కాశీపై ఎవరైనా దుర్మార్గాన్ని చూపిస్తే అలాంటివాడు రుద్రపిశాచమగును అని కఠినంగా మాట్లాడాడు అది విన్న వ్యాసుడు గడగడా వణుకుతూ వారి పాదాలపై పడి జగన్మాత తల్లి నేను అనాథుణ్ణి అవివేకి నిన్నే శరణు వేడుతున్నాను రక్షించుము నీ కుమారుడు వాడిని విశ్వనాథుని శాపం నుండి నన్ను కాపాడు కాశీని విడిచి నేను బతకలేను ప్రతి అష్టమి రోజు ప్రతి రోజు నాకు కాశీ ప్రవేశానికి అనుమతి ఇవ్వము అని దీనంగా ప్రార్థించాడు ఆ జగన్మాత కరుణామూర్తి తన వైపు చూసింది తరువాత వ్యాసుడితో ఇలా చెప్పింది నీ కోరిక తీరుతుంది లెగు అని చెప్పి ఆ ఆది ఆదిదంపతులిద్దరూ అంతర్ధానమయ్యారు వ్యాసుడు వెంటనే లేచి గంగకు తూర్పున తీరంలో నివసిస్తూ ప్రతిరోజు కాశీ నగరాన్ని చూసి నిట్టూరుస్తూ తన దురదృష్టానికి నిందించుకుంటూ ఉండేవాడు అప్పుడు అతను నివసించింది వ్యాస యాత్రకు వెళ్లినవారు దర్శించుకుని వెంటనే తిరిగి వస్తారు వ్యాస కాశీలో నివసించరు మరొక కథను ఇప్పుడు విందాం ఒక ఊరిలో ఒక పేద కుటుంబం జీవిస్తూ ఉండేది ఆ ఇంట్లో వారందరూ దైవభక్తి కలవారే ఆ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు వయసులో చిన్నవాడైన భక్తిలో మాత్రం అందరికీ ఆదర్శంగా ఉండేవాడు అతనికి ఆటలయందు ఆసక్తి ఉండేది కాదు ఒకసారి ఆ పిల్లవాడు తన తాతగారితో కలిసి ఒక సత్సంగానికి వెళ్లాడు అక్కడ ఒక సాధువు గురించి ప్రస్తావించడం విన్నాడు ఆ పసిదనంలోనే ఆ పిల్లవాడికి కాశీ దర్శించుకోవాలి అనే కోరిక మనసులో దృఢంగా నాటుకుంది ఎలా వెళ్లాలో తెలియదు అతను కూడా ఎన్నడూ కాశీకి వెళ్ళలేదు అందరినీ కాశీ గురించి అడుగుతూ ఉండేవాడు ఆ పిల్లవాడు ఇలా ఉండగా పెద్ద వర్షం పడుతూ ఉండగా ఒకరోజుపడి అతని ఇంట్లో వారందరూ మరణించారు అప్పుడు ఆ బాలుడు ఇంట్లో లేకపోవడం వల్ల ఒక్కడే బతికిపోయాడు అనాథలా మిగిలిపోయాడు ఆ చిన్నవాడు రోజు తన వాళ్ళని తలుచుకుంటూ ధారాపాతంగా ఏడుస్తూ ఉండేవాడు ఆ పిల్లవాణ్ణి చూసి ఆ ఊరి వారందరూ బాధపడేవారే కాని ఓదార్చలేకపోయారు అప్పుడు అతని ఊరికి ఒక సాధువు వచ్చాడు ఆ సాధువు ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి ఎందుకు అనవసరంగా బాధపడుతూ కాలాన్ని వృధా చేసుకుంటున్నావు ఏ బంధమో శాశ్వతం కాదు నాయనా జన్మనిచ్చినా తల్లిదండ్రులు వెళ్ళిపోవచ్చు కాని ఈ విశ్వానికి తండ్రి ఆ కాశీ విశ్వేశ్వరుడే అతనే మన తండ్రి అతను అనాథనాథుడు అతను ఉండగా ఎవరూ అనాథలు కాదు ఆయన్ని ధ్యానిస్తూ ఉండు నిన్ను సదా రక్షిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ సాధువు మాటలతో సేదతీరి తన దుఃఖాన్ని మరిచిపోయి మళ్లీ విశ్వేశ్వరుడిపై తన దృష్టి నిలిపాడు ఆ బాలుడు ఒక గుడిసె కట్టుకుని విశ్వనాథుణ్ణి తన తల్లి తండ్రులుగా తరచి వాళ్ళ దగ్గరకు వెళ్లడమే జీవిత ధ్యేయమని నమ్మి ఎంతో శ్రమించసాగాడు లేదు ఏ పని చేత కాదు ఇది వరకు పనిచేసిన అనుభవం కూడా లేకపోవడం వల్ల ఒక చోట ఒక పనిలో చేరాడు తను కాశీకి వెళ్ళలేదు కనుక కాశీయే దర్శించుకుని వచ్చేవారిని కాశీ గురించి అడిగేవాడు కాశీకి వెళ్లడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసుకుని తన సంపాదనలో కాస్త దాచాలి అని నిర్ణయించుకున్నాడు రోజు మూడు పూటలా భోజనం చేయడానికి కూడా అతని సంపాదన సరిపోయేది కాదు అయినా తను దాచుకున్న దాటిలోనే సగం దాచి కాశీకి చేరాలి అని నిర్ణయించుకున్నాడు అక్కడ విశ్వనాథుణ్ణి విశాలాక్షి అమ్మవారిని అన్నపూర్ణాదేవిని డుండి గణపతిని కాలభైరవ స్వామిని తన మనసులోనే ఊహించుకుంటూ ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు గంగమ్మలో స్నానం చేసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో అనుకుంటూ అన్నం తినేటప్పుడు అన్నపూర్ణమ్మ చేతివంట తినే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో అనుకుంటూ నిరంతరం కాశీ ఆలోచనలతోనే గడిపేవాడు ఇలా ఇరవై సంవత్సరాలు ఎంతో కష్టపడి పొదుపు చేసి దాచుకున్న డబ్బులతో రేపు కాశీకి వెళ్దాము అని అనుకుని ఆనందంతో నిద్రపోయాడు రాత్రికి రాత్రి అతని ఇంట్లో ఒక దొంగ అతను దాచుకున్న డబ్బు దోచుకుని పోయాడు ఉదయం లేచి కాశీ యాత్రకు బయలుదేరదాం అని అనుకుంటూ ఉండగా అతను దాచుకున్న డబ్బు కనిపించలేదు వేసిన గొల్లెం వేసినట్లే ఉంది డబ్బు ఎలా పోయిందో అని అనుకుంటూ గుడిసెంతా ప్రతి అంగుళమూ వెతికాడు కాని డబ్బు కనిపించలేదు అతనికి ఎంతో బాధ కలిగింది ఆసలన్నీ అడియాసలు అయిపోయాయి ఈ శరీరంతో విశ్వేశ్వరుణ్ణి కలవలేను కనుక మరణించి అయినా విశ్వేశ్వరుణ్ణి కలవాలి అని అనుకున్నాడు వెంటనే ఒక బావి దగ్గరకు వెళ్ళి దూకాడు నీటిలో మునిగిపోయి సృహ కోల్పోయాడు అతని సృహ వచ్చేసరికి ఒక గట్టుమీద ఒక స్త్రీ ఒడిలో పడుకుని ఉన్నాడు ఆమె ఎవరో ఇతనికి తెలియదు ఆవిడ అతన్ని ఒక చోటకు తీసుకెళ్లింది అక్కడ ఒక సాధువు ధ్యానంలో మునిగి ఉన్నాడు అప్పుడు ఆ సాధువు కళ్ళు తెరిచి కుర్రవాణ్ణి చూశాడు ఆ సాధువు ఒళ్లంతా భస్మం రాసుకుని జుట్టంతా ఎర్రగా ఉంది జడలు కట్టిన జుట్టుతో అతన్ని చూస్తే ఈ కుర్రవాడికి తెలియని భక్తిభావం కలిగింది కుర్రవాడు ఇలా పలికాడు స్వామి మీరు ఎవరు అని అడగాలని అనుకున్నాడు కాని అతని నోటమాట రాలేదు అలా కాసేపు తదేక దృష్టితో చూస్తూ ఉండగా కుర్రవాడి హృదయంలో అనిర్విచనమైన ఆనందం కలిగింది మనసు నెమ్మదించి స్వస్థత పొందింది కళ్ళు మూతలు పడుతూ ధ్యానస్థుడయ్యాడు అలా ఎంతసేపు ధ్యానంలో ఉండిపోయాడో అతనికే తెలియదు నిదానంగా ధ్యానం నుండి బాహ్య శృతిలోకి రాగానే ఆ సాధువును గుర్తుపట్టాడు తన చిన్నప్పుడు ఇంట్లో వారి గురించి బాధపడుతూ ఉండగా తన మనసును మార్చి విశ్వనాథుని వైపుకు తిప్పింది ఈ సాధువే అని జ్ఞాపకం వచ్చింది ఇరవై ఏళ్ల క్రితం చూసినా ఆ సాధువును మళ్లీ కలిసినందుకు పట్టరాని ఆనందం కలిగింది ఎవరి ప్రేరణ వల్ల తన మనసు భగవంతుడి వైపు తిరిగిందో అతన్ని మళ్లీ చూడగలిగాను ఇది నా తండ్రి ఆ విశ్వనాథుని కృపే అని అనుకుని ఆ సాధువుకు భక్తిపూర్వకంగా నమస్కారం చేసి ఒక ప్రశ్న అడగాలి అనుకున్నాడు కాని ఎంత ప్రయత్నించినా మళ్లీ మాటలు రాని పరిస్థితి అతనికి కలిగిన భావనలు ఆనందాన్ని కళ్ళ నుండి ఆనంద బాష్పాలుగా జారువారడం అన్నీ ఆశ్చర్య ఆనందాలకు గురిచేశాయి ఇలా ఉండగా ఆ సాధువు ఆ కుర్రవాన్ని ఆశీర్వదించి పక్క గదిలో ఉన్న ఒక స్త్రీ దగ్గరకు తీసుకువెళ్లాడు ఆ గదిలో ఒక ఆవిడ బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంది ఆ కుర్రవాడి మదిలో ఎన్నో శృతులు తలుక్కుముని మెరుపులా మెరిసి అంతర్ధానమవుతున్నాయి అతను జీవితంలో ఎన్నడూ పొందని ప్రశాంతతను పొందుతున్నాడు అన్నీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉన్నాయి ఇలా ఉండగా ఆమె ఆ కుర్రవాణ్ణి ఆశీర్వదించింది తరువాత పక్క గదిలో ఉన్న ఒక స్త్రీ దగ్గరకు తీసుకువెళ్లాడు ఆవిడ చూడడానికి పండు ముత్తైదువులా ఉంది ఎర్రని బొట్టు తలనిండా కనకాంబరాలు పెట్టుకుని ఉంది ఇతన్ని చూస్తూనే రా నాయనా అంటూ నవ్వుతూ పలకరించింది ఒక్కసారిగా ఆ కుర్రవాడు ఐదారేళ్ళ బాలుడిగా మారిపోయాడు ఆ పిల్లవాణ్ణి దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తియ్యని పదార్థాన్ని తినిపించింది ఆ పదార్థం ఆ కుర్రవాడు ఎప్పుడూ అతని జీవితంలో తినలేదు కడుపు నిండా తిన్న తర్వాత ఆ పసివాడికి జోలపాడి నిద్రపుచ్చింది లేచేసరికి తన పక్కనే ఒక అతను కూర్చుని ఉన్నాడు అతని చుట్టూ పెద్ద పెద్ద కుక్కలు అతన్నే చూస్తూ కూర్చుని ఉన్నాయి అతని రూపు చూడడానికి భయంకరంగా ఉన్నా అతని ముఖంలో చిరునవ్వు ఎంతో విశేషంగా ఆకర్షించింది అతను కుర్రవాడితో ఇలా అన్నాడు కుక్క ఒక విశేషమైన జంతువు విశ్వాసానికి ప్రతీక తనవారు ఆపదలో ఉంటే ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఎంత పెద్ద శత్రుతోనైనా పోరాడుతుంది అటువంటి జీవికి ఆహారం పెడితే శత్రుబాధలు ఉండవు అని తెలియచేశాడు తరువాత సాధువు ఆ కుర్రవాణ్ణి తీసుకుని ఒక చిన్న ఏనుగు దగ్గరకు వచ్చాడు ఆ ఏనుగు ఆ కుర్రవాణ్ణి చూస్తూనే ఆనందంతో గెంతుతూ దాని తొండంతో ఆ కుర్రవాణ్ణి కూర్చోబెట్టుకుని నగరమంతా ఉత్సాహంగా తిరిగింది ఆ నగరాన్ని అతను అంతకుముందు ఎప్పుడూ చూడలేదు కాని అనువనువున పవిత్రలతో బాసిలుతుంది ఎంత చూసినా తనివి తీరడం లేదు అలా ఇద్దరూ తిరిగి తిరిగి చివరకు పెద్దావిడ దగ్గరకు చేరుకున్నారు ఆవిడ ఇద్దరికీ కడుపు నింపి సేద తీర్చింది మళ్లీ కుర్రవాడికి మంచి నిద్ర పట్టేసింది అప్పుడు కుర్రవాడికి ఒక కల వచ్చింది ఆ కలలో అతను చూసిన వారంతా మళ్లీ కనిపించారు అప్పుడు సాధువు ఇలా అన్నాడు నువ్వు నన్ను ఏదో అడగాలి అనుకుంటున్నావు కదా ఏమిటో ఇప్పుడు అడుగు అన్నాడు అప్పుడు కుర్రవాడు ఇలా పలికాడు స్వామీ చిన్నప్పుడు మా ఊరిలో నా దుఃఖాన్ని పోగొట్టి విశ్వనాథుడి వైపు నా మనసు తిప్పినా ఆ సాధువు మీరే మీమల్ని సర్వేంద్రియాలు నా తండ్రి వైపు నిలపగలిగాను మిమ్మల్ని మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇక్కడ నాకు కలుగుతున్న అనుభూతులను మాటల్లో వర్ణించలేను నేను చూస్తున్నది కళా నిజమా అనే సంభ్రమ ఆశ్చర్యాలకు గురవుతున్నాను అసలు నేనెక్కడ ఉన్నాను మీరందరూ ఎవరు అని ప్రశ్నించాడు నన్ను ఎందుకు ఇంతలా ఆదరిస్తున్నారు మీ ఆదరణ పొందడానికి నేను చేసుకున్న పుణ్యమేమిటి అని అడిగాడు అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పాడు నువ్వు బావిలో పడి మునిగిపోతూ ఉండగా నిన్ను కాపాడిన ఆవిడే గంగమ్మ తల్లి ఇన్నాళ్ళు చూడాలని పరితపించిన ఆ విశ్వనాథుణ్ణి నేనే బంగారు వన్నంలో మెరిసిపోతున్న ఆవిడే విశాలాక్షిదేవి నీకు కడుపు నిండా అన్నం పెట్టిన ముత్తైదువే అన్నపూర్ణాదేవి కుక్కలను ఆడిస్తూ కనిపించిన అతని భైరవుడు నిన్ను తన మీద కూర్చోబెట్టుకుని తిరిగిన గున్నయేనుగే మా డుండి గణపతి నువ్వు చూసిన నగరమే ఇన్నేళ్లు నువ్వు చూడాలి అనుకున్నా పరమ పవిత్రమైన కాశీ నగరము అని వివరించి చెప్పాడు ఇప్పుడైనా నీ కోరిక నెరవేరిందా అని అడిగాడు అప్పుడు ఆ కుర్రవాడు ఎంతగానో సంతోషించి ఆనంద బాష్పాలతో స్వామివారి పాదాల మీద పడి స్వామిని స్తుతించి మళ్లీ ఇలా అన్నాడు తండ్రి నాకు చిన్నప్పుడు కనిపించి దిశానిర్దేశం చేసి కాశీకి చేరుకుని ఇక్కడ కొలువై ఉన్నా నిన్ను సేవించమని చెప్పావు నీ ఆజ్ఞను శిరోధారంగా భావించి కష్ట సుఖాలు లెక్కపెట్టకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా నేను వెనుతిరగలేదు అయినా నేను అనుకున్న విధంగా ఎందుకు రాలేకపోయాను అని అడిగాడు అప్పుడు స్వామివారు ఇలా పలికారు నాయనా ఇంతకంటే ముందు నీ పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకో నీవు పూర్వజన్మలో ప్రస్తుతం నువ్వు పనిచేస్తున్న జమీందారు ఇంట్లోని రెండు తరాలకు ముందు జన్మించావు నీకు ఎంత సంపద ఉన్నప్పటికీ దాన ధర్మాలు చేసి ఎరగవు పరమ లోబివి ధనమందు నీకు మిక్కిలి పేరాస ఉండేది నీ దగ్గర పనిచేస్తున్న వారికి సమయానికి జీతాన్ని కూడా ఇచ్చేవాడివి కాదు ఇలా నీకు ఎనభై సంవత్సరాలు వచ్చేంతవరకు ధనమందు ఆశ పోలేదు ఆ సమయంలో మీ ఊరికి ఒక యోగి వచ్చాడు నీ అదృష్టవశాత్తు నీవు ఆయన సత్సంగానికి వెళ్ళావు ఆయన వేదాంతానికి ఆకర్షితుడు అయ్యావు నీ ప్రవర్తనలో పరివర్తన వచ్చింది ఆ యోగికి శిష్యుడువు అయ్యావు పేదలకు దానాలు చేసి ఆ యోగితో కలిసి కాశీకి ప్రయాణమయ్యావు కానీ నీ వయసు సహకరించక మార్గమధ్యలో కాలం చేశావు నీ చివరి క్షణాలలో కాశీకి వెళ్ళాలి అని అనుకోవడం వల్ల ఒక సత్పురుషుడికి భోజనం పెట్టడం వల్ల విశేష పుణ్యఫలం నీకు లభించింది కాని అంతకు ముందు చేసిన పాపకర్మలు కూడా నువ్వు అనుభవించక తప్పదు కనుక అదే ఊరిలో ఒక నిరుపేదగా జన్మించి పసి వయస్సులోని అనాథవు అయ్యావు ఎనభై సంవత్సరాలు అందరినీ బాధపెట్టినందుకు అందులో నాల్గవ వంతు అనగా ఇరవై సంవత్సరాలు మాత్రమే నువ్వు కష్టపడ్డావు ప్రతి క్షణం నా గురించి తప్పించినందువల్లే నేడు నీకు మా అందరి దర్శన భాగ్యం కలిగింది నువ్వు కాశీకి రావాలని ప్రాణ ఖర్చుల కోసం దాచిన డబ్బును దోచుకున్నది నేనే అని పలికాడు ఆ కుర్రవాడు ఇలా అన్నాడు స్వామి ఎందుకని మీరు నేను దాచుకునే డబ్బును దొంగలించారు అవి లేకపోతే నేను కాశీకి ఎలా రాగలను అని ఆ మాట విని విశ్వనాథుడు ఇలా పలికాడు నేను దొంగలించింది నీ డబ్బును కాదు నీ కర్మను మాత్రమే నీ కర్మానికి ప్రతిఫలమే ఈ ధనం కనుక ఆ కర్మలని నేను దోచుకున్నాను అవి లేకుండా కాశీకి ఎలా రాగలను అనేకదాని సందేహం చెబుతాను విను పరీక్షించకుండా దేని విలువ బయటపడదు నన్ను నమ్మిన ప్రతి భక్తులకు నేను పరీక్ష పెడతాను అప్పుడే అతని స్థాయి ఏమిటో అందరికీ తెలిసి ఆదర్శనీయుడు పూజనీయుడు అనుసరించడానికి యోగ్యుడు అవుతాడు నీవు తీవ్ర మనస్తాపానికి గురై దేహత్యాగం చేసి నన్ను చేరుకోవాలి అనుకున్నావు కాని ఆత్మహత్య మహాపాపం జన్మ జన్మాలు అది కట్టి కుదిపేస్తుంది ఆ దోషం నీకు అంటకుండా కాపాడాల్సిన కర్తవ్యం కూడా నాదే కదా అందుకే గంగమ్మ నిన్ను రక్షించింది ఏ ఇతర కారణాల వల్లైనా ఏ జీవుడైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ దోషానికి తగిన ప్రతిఫలం అనుభవించాల్సింది నీవు దేహ త్యాగం చేయడానికి బదులు తీవ్రంగా పరితపించి ఉంటే నీకు అక్కడే మా అందరి దర్శన భాగ్యం కలిగి ఉండేది కాశీనగరం ఏర్పడేది జీవుల ఆలోచనలు చర్యలు బట్టే కార్యాచరణలు మారిపోతూ ఉంటాయి కాశీని స్మరిస్తూ ఎక్కడ ఉన్నా కాశీవాసమే అని గుర్తుంచుకో అని చెప్పాడు ఆ కుర్రవాడు స్వామివారి అపార వాత్సల్యానికి ఆనంద బాష్పాలు కురిపిస్తూ అలాగే నిలబడిపోయాడు అప్పుడు స్వామివారు ఇలా పలికారు నీకు కాశీలోనే ఉండేందుకు ఒక చోటు చూపిస్తున్నాను యాత్రకు వచ్చేవారికి కాశీ విశిష్టతను వివరించు అని పలికాడు అప్పుడు ఆ కుర్రవాడు ప్రతిరోజు గంగా స్నానాన్ని ఆచరిస్తూ విశ్వనాథ విశాలాక్షి అన్నపూర్ణమ్మలను దర్శిస్తూ కాశీ విశిష్టతను యాత్రికులకు వివరిస్తూ అవసాన దశలో శివక్యాన్ని పొందాడు ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ కథను ఈరోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి ఆ శివ అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఓం నమస్తే ఓం శ్రీ మాత్రే నమ